మొదటి పట్టణము నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము మూడవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు మోషే ఇజ్రాయేలీలు అక్కడకు వెళ్ళి యావే చేసిన నియమములను చెప్పిన విధులను వారికి వివరించెను దానికి వారందరూ ఒక్క గొంతుతో యావే చెప్పిన నియమములన్నిటినీ మేము పాటింతుము అని పలికిరి మోషే యావే చేసిన నియమములన్నిటినీ లిఖించెను మరునాటి ప్రొద్దుట కొండ పాదు దగ్గర బల్లిపీఠమును నిర్మించెను ఇజ్రాయేలీయుల పన్నెండు తెగలకు గుర్తుగా పన్నెండు శిలను ఎత్తెను అప్పుడు మోషే దహన బలు సమర్పించుటకు సమాధాన బలులుగా కోడెలను పధించుటకు ఇజ్రాయేలీలలో పడుచువాండ్రనును కొంతమందిని పంపెను మోషే కోడెల నెత్తురులో సగము పల్లెములో పోసి మిగిలిన సగమును బలపీఠముపై చల్లెను అతడు నిబంధన గ్రంథమును చదివి ఇజ్రాయిలకు వినిపించెను వారు యావే శాసనములల్లా మేము అనుసరింతము మేము ఆయనకు విధేయులమై ఉందుము అని అనిరి అప్పుడు మోషే పల్లెములోని నెత్తురు ఇజ్రాయిలీ మీద ప్రోక్షించి యావే మీకు ఈ నియమంను ప్రసాదించుచు మీతో చేసుకునిన నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే అనిను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకు ఏమి అర్పింపగలను రక్షణ పాత్రమును చేతపుచ్చుకొని కృతజ్ఞతా వందనములు చెల్లింతును రెండవ పఠనము హెబ్రియులుకు రాసిన లేక తొమ్మిదవ అధ్యాయము పదకొండవచనం నుండి వచనం వరకు కానీ క్రీస్తు ఇటనున్న సద్విషములకు ప్రధాన యాజకుడుగా వచ్చి గుడారుమున ప్రవేశించను మరింత శ్రేష్టమును సంపూర్ణమైన అది మానవ నిర్మితము కాదు అనగా హెలోక సృష్టికి చెందినది కాదు క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి అతి పవిత్ర స్థలమును శాశ్వతముగా చేరినప్పుడు బలిని అర్పించుటకు గాను మేకల యొక్కయు దూడల యొక్కయు రక్తమును తీసుకొని పోలేదు తన రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణను సంపాదించను మేకల యొక్కయు ఎద్దుల యొక్క రక్తమును దహింపబడిన దూడబూడిదను మైలపడిన వారిపై చల్లబడినప్పుడు అవి వారికి శరీర శుద్ధి కలుగునట్లు పవిత్రులుగా చేయును అటులైనచో ఇక నిత్యడుగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడచి సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరణములను ఇంకను ఎంతగానో శుద్ధి చేయును కదా ఈ కారణం వలననే దేవుని పిలుపును పొందినవారు దేవుని చే వాగ్దానము చేయబడిన శాశ్వతమైన వారసత్వమును ందుటకు గాను క్రీస్తు ఒక క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు మొదటి నిబంధన కాలమున ప్రజలు చేసిన దోషముల నుండి వారిని విముక్తులను చేయగల ఒకనొక మరణము సంభవించినందున ఇది సాధ్యమే ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదహారవ వచనము వరకు మరియు ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు పాస్కా బలి సమర్పించు పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు ఏసు వద్దకు వచ్చి మేము మీకు ఎచ్చట పాస్కా భోజనమును సిద్ధపరప గోరుచున్నారు అని అడిగిరి అప్పుడు ఆయన ఇద్దరు శిష్యులను పంపుచు మీరు పట్టణములోనికి పొండు అచ్చట కడవతో నీటిని తీసుకొని వచ్చి ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును మీరు అతనిని వెంబడించి అతడు ప్రవేశించిన ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానునితో నా శిష్యులతో నేను పాస్కా భోజనము భుజింపవలసిన అతిథిశాల ఎక్కడ అని మా గురువు అడుగుచున్నాడు అని చెప్పుడు అప్పుడతడు మేడపై సిద్ధపరచబడిన విశాలమైన గదిని మీకు చూపును అందు మనకు పాస్కా భోజనమును సిద్ధపరచుడు అని చెప్పెను అంతటా ఆ శిష్యులు బయలుదేరి నగరములో ప్రవేశించి యేసు చెప్పినట్లు కనుగొని పాస్కా భోజనమును సిద్ధపరచిరి వారు భుజించుచుండగా ఏసు రొట్టెను తీసుకొని ఆశీర్వదించి తృంచి తన శిష్యులకు ఇచ్చుచు దీనిని మీరు తీసుకొని భుజింపుడు ఇది నా శరీరము అనెను తరువాత ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి అందించెను దీని నుండి వారు అందరూ త్రాగిరి యేసు వారితో ఇది అనేకుల కొరకు చెందింపబడనున్న నిబంధన యొక్క నా రక్తము ఇది మొదలు దేవరాజ్యములు ద్రాక్షారసమును నూతనముగా పానము చేయు దినముల వరకు దీనిని ఇక త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను వారొక స్థుతిగీతము పాడిన పిదప ఒలీవు కొండకు వెళ్ళిరి ఇది క్రీస్తు సువిశేషము